ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ నమ్మకం కలిగిన దయల మాతండ్రి మీ పరిశుద్ధమైన అమ్మకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అల్పలము అయోగ్యమైన మా జీవితాలను నెమ్మదించి ఈరోజు కూడా మీ పరిశుద్ధమైన వాక్కులను ధ్యానించుకుంటకు మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టినైనా ఇదిగో ఇదిగోనైనా మీ దోసిన నాకు పరిశుద్ధ ఆత్మ సహాయం అనుగ్రహించండి మా అందరితో మీరు మాట్లాడి మహం పొందుకుని మని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి అమేన్ ప్రభునందు ప్రియమైన దేవుని వరారా దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మనం అంతా చేరి ఉన్నాము దేవుని యొక్క ఉచితమైన దయా సంకల్పం ఆయన పారమైన ప్రేమ నేటికిని మనల్ని సజీవులుగా ఉంచి దేవుడు తన సన్నిధానంలో మనల్ని స్థిరపరిచినారు కాబట్టి దేవాది దేవునికి స్థుతులు చెల్లిస్తూ చేరొచ్చినటువంటి ఈ దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరచుకుంటున్నాను దేవుని అపారమైనటువంటి ప్రేమకు చిహ్నంగా ఈరోజు మనం అంతా క్షేమంగా ఉన్నామంటేనే దేవుని ప్రేమని మనం నమ్మాలి ఆయన ప్రేమకు మద్దులమైన మనము దేవుని ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేరుస్తూ దేవుని సంకల్పానుసారంగా మనం ఎప్పుడూ దేవుని యొక్క ఆలోచన మేరకు బ్రతుకుతుండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటూ ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానించుకోవడానికి మనం సిద్ధపడుతుంటున్నాం అగ్నిమాపక దళం అనే ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం పెరుగుదల అగ్నిమాపక దళం అంటే మనం ఎప్పుడు తరచూ వింటున్నటువంటి పదమే ఇది ఇది వేసవి కాలంలో ఎక్కువగా మనకు తారసపడుతుంటుంది పదం ఎందుకంటే వేసవి ఎండలకు ఎక్కడ పడితే అక్కడ అగ్ని రాసుకోవడం వల్ల ఊర్లు తగలబడుతున్నప్పుడు అడవులు తగలపడుతున్నప్పుడు ఫైర్ ఇంజిన్స్ వెళ్ళి వాటిని ఆర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి క్రమం మనకు కనపడుతూ ఉంటుంది ఫైర్ ఇంజిన్స్ వెళ్ళి వెంటనే ఆ మంటలను ఆర్పుతూ జరుగుతున్న నష్టాన్ని కాస్త తీవ్ర రూపం దాల్చకుండా ప్రారంభ దశలోనే దాన్ని అరికట్టడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు అందుకని ప్రతి పట్టణంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అగ్నిమాపక దళం కేంద్రం ఒకటి ఉంటుంది అగ్నిమాపక కేంద్రం దానికి కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఎప్పుడూ దాని నిండా నీళ్లు నింపుకొని ఆ వెహికల్ నిండా నీళ్లు నింపుకొని వెంటనే వారు ఎక్కడైతే ప్రమాదకు సంబంధించినటువంటి కాలు వస్తుందో అక్కడికి వెళ్ళిపోయి మంటల్ని ఆర్పడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు ఇది నిజంగా ఎంత ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచించినప్పుడు కొన్నిసార్లు ఏదైనా తగలబడుతున్నప్పుడు వీళ్ళు లేకపోతే ఈ అగ్నిమాపక కేంద్రం వాళ్ళు లేకపోతే ఎలా మంటలు మనం అదుపు చేయగలం ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇది ప్రారంభించబడింది అని మనం ఆలోచించినప్పుడు ఒకనొక సంవత్సరంలో చాలా కాలం క్రితం అమెరికా లాంటి మహానగరంలో ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించి అనేక ప్రాణాలు పోయాయని విన్నప్పుడు ఆ రోజు వారు ఆలోచించి దీనికంటూ ప్రభుత్వంలో ఒక షాక్ ఉండి అగ్నిమాపక కేంద్రాన్ని మనం ఏర్పాటు చేస్తే ఈరోజు ఇది జరిగింత నష్టం ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది దీనికంటూ మనం అదుపు చేయాలి భవిష్యత్తులో అంటే ఏదో ఒకటి మనం ఆలోచించాలని దీనికంటూ ఒక విభాగాన్ని బట్టి కొంతమందిని దీనికోసం సెలెక్ట్ చేసి అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా అది నెమ్మది నెమ్మదిగా ప్రపంచ దేశాలన్నిటికీ ఇది పాకిపోయి ఈరోజు మనం ఉన్న ప్రాంతాల్లో కూడా అగ్నిమాపక కేంద్రాలు ఉంటుంటాయి నిజంగా వాళ్ళు లేకపోతే కొన్నిసార్లు పరిస్థితి ఏంటి అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది దేవుని వాళ్ళు వాళ్ళు దానికోసం ముందస్తుగానే సిద్ధపడుతూ ఎక్కడైనా సడన్గా అగ్ని సంభవించినప్పుడు ఆ అగ్ని మంటలను ఎలా ఆరపాలో ముందుగానే వాళ్ళు రిహార్సల్ చేస్తూ ఉంటుంటారు ఊరుకు దూరాన కొంతమంది కొన్ని ఏదో గుడిసెలు లాగేస్తూ ఆ గుడిసెలు తగలబడుతున్నప్పుడు ఎలా మనం ఆర్పాలి అనేటువంటి ఆ ప్రయత్నాలు ముందస్తుగానే వీరు ఆలోచించి ఇదిగో రిహార్సల్స్ చేయడం మనం చూస్తుంటున్నాం రిహార్సల్ చేసి నెక్స్ట్ ఎప్పుడైనా ఊర్లు తగలబడుతున్నప్పుడు మనం ఇలా చేయాలని ఇందులో ప్రాముఖ్యంగా వీళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్స్లో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏదైనా అగ్ని రాసుకున్నప్పుడు కాపాడటానికి వెళ్ళిపోయినటువంటి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాపాడటానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో కాపాడాలి కాపాడటం వల్లది పరమావధిగా పెట్టుకోవాలి తప్ప కాపాడే క్రమంలో వీళ్ళు కాలిపోకూడదు వీళ్ళు ప్రమాదంలో పడిపోకూడదు దాని కొరకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ వీళ్ళు తీసుకోవడం మనం చూస్తుంటుంటాం అంటే కాపాడటానికి వెళ్ళినటువంటి వీళ్ళు కాపాడే క్రమంలో వీళ్ళు కాలిపోతే పరిస్థితి ఏంటి వీళ్ళు కాలిపోవడానికి వీల్లేదు వీళ్ళు కాపాడేవారు కాబట్టి కాపాడే క్రమంలో వీళ్ళు కాలిపోకుండా వీళ్ళు భద్రతలు తీసుకుంటూ భద్రతలు తీసుకుంటూ కాపాడుతూ ఉంటుండాలి అందుకోసం వీరికి సంబంధించి మంచి దానికి సంబంధించిన కొన్ని డ్రెస్సులు వేసుకోవడం అగ్నిలోనికి వెళ్ళినప్పుడు కాలిపోకుండా చేతులు గ్లౌజెస్ వేసుకోవడం ఫోర్స్గా నీళ్లు హైట్లో కొట్టడానికి పైప్స్ సెట్ చేసుకోవడం ఇవన్నీ ముందస్తుగా సిద్ధపాటు అంతేగాని అగ్ని పడిందండి ఇక్కడ ఇల్లు కాలిపోతుంది అనగానే అప్పటికప్పుడు నీళ్ళు ఎక్కడుంటే నింపుకుందో అనుకోరు ముందస్తు రెడీగా ఉంటారు వాళ్ళంతా ఎప్పుడు ఆ వెహికల్ నిండా నీళ్ళు నింపుకొని ఆ ట్యాంకర్లో నిండా నీళ్లు నింపుకొని రెడీగా ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఎనీ టైం కాల్ వస్తుంది ఏ టైంలో కాల్ వస్తో తెలియదు కాబట్టి ఎప్పుడు ఫోన్ అలర్ట్గా ఉండాలి సిబ్బంది రెడీగా ఉండాలి కాల్ రాగానే వెంటనే బైక్ బండి తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి గంటలు మోగించుకుంటూ ఫాస్ట్ గంటలు సౌండ్ చేసుకుంటూ వస్తారు గంటల బండి అంటారు అందుకనే ఎందుకు గంట కొట్టాలంటే ఒక ప్రమాదం జరిగింది దాన్ని కాపాడటానికి మేము వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎవరు మాకు అడ్డు లేకండి అడ్డు లేకండి ఒక అంబులెన్స్ వెళ్తున్నప్పుడు ఎలాగైతే అడ్డు ఉండకూడదు అంబులెన్స్కి అడ్డు ఉండకుండా మనం దారివ్వాలి ఎందుకు దారివ్వాలంటే అందులో పేషెంట్ ఉన్నాడు తేడా వస్తే టైం వేస్ట్ అయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంబులెన్స్కి దారి ఇవ్వండి అంబులెన్స్కి కానీ ఏమండి అగ్నిమాపక కేంద్రం వెహికల్కి కానీ ఎప్పటికీ దారిస్తూ ఉంటుండాలి ఎందుకంటే అక్కడ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి గట్టిగా గంట కొట్టుకుంటూ గంట ఒప్పుకుంటూ వస్తుంటుంటారు అది మనకు ఆలోచించినప్పుడు దేవుని వాళ్ళరా క్రైస్తవ జీవితంలో కూడా అగ్నిమాపక కేంద్రం భౌతికంగా ఏదైనా తగలబడినప్పుడు ఎంత అలర్ట్గా ఉండి కాపాడుతున్నారో మనకు అర్థమైనప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇది క్రైస్తవ్యంలో కూడా అగ్నిమాపక ధలం అనేది ఒకటి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఇక్కడ కూడా భయంకరమైన మంటలు రాజుకునేటువంటి ఒక స్థితి ఉంది దానికోసం ముందస్తుగానే ఓ దళం కావాలి వారిని కాపాడటం కోసం యూధాపత్రికలో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు యూధాపత్రికలో మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో మనం జాగ్రత్తగా చూసినట్టయితే పిల్లరా యోధాపత్రిక ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో సందేహపడు వారి మీద కనికరము చూపండి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రా రక్షించుడి సందేహపడు వారి మీద కనికరాన్ని చూపండి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొని భయముతో కొందరిని కరుణించుడి సందేహపడు వారి మీద సందేహపడు వారి మీద కనికరము చూపండి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి అంటే కొందరిని రక్షణ మార్గంలోనికి తీసుకొని రావడానికి అగ్నిలో నుంచి లాగినట్టుగా మీరు రక్షించండి అగ్నిలో ఉన్నారు వాళ్ళు అన్నట్టుగా మీరు అనుకుని వారిని రక్షించండి అగ్నిలో ఉన్నారు వారు అనుకుని మీరు రక్షించండి అగ్నిలో ఉన్నారనుకోవాలి ఎక్కడుంది అగ్ని ఎక్కడ అగ్నిలో ఉన్నారు వాళ్ళని మనం అనుకుని రక్షించాలి ఆలోచించండి ఎక్కడుంది అగ్ని అని మనం ఆలోచించినప్పుడు ఈరోజు ప్రపంచ కన్నులకు అది కనపడకపోవచ్చు కానీ ఓ భయంకరమైన అగ్ని గుండము అగ్ని గోళము మానవ జీవితాలను ఒకరోజు రోజు వేయబోతుంది అనేది మనకు అర్థమైనప్పుడు దేవుని వల్ల అది ఎప్పుడు అనగానే పాపముతో మనిషి జీవితాన్ని ముగించినప్పుడు ఆరని అగ్నిలోనికి మనిషి వెళ్ళిపోబోతున్నాడు ఆత్మగాన సంగతి ఈ ప్రపంచానికి చాలామందికి తెలియదు ఒక క్రైస్తవుడుగా నీకు తెలిసి ఉండాలి పాపముతో జీవితాన్ని ముగించుకున్నవాడు ఓ భయంకరమైన అగ్నిలోనికి వెళ్ళిపోతున్నాడు ఒకరోజు ఆ అగ్నిలోనికి వాడు పడిపోయాడో పడిపోయాడు నువ్వు కాపాడటం నీ వల్ల కాదు కాపాడటం నీ వల్ల కాదు అగ్నిలోనికి పోకమునిపే వాణ్ణి కాపాడటానికి నువ్వు ప్రయత్నం చేయాలి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి అంటున్నాడు ఏ అంత భయంకరమైనది అగ్ని అంటే మార్క్స్ వార్త మార్క్సు వార్తలు చెప్తున్నాడు తొమ్మిది నలభై ఎనిమిదిలో నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అంటున్నాడు చూసారా నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అగ్ని ఆరదు అంత భయంకరమైన అగ్ని ఉందా ఉంది అయినా కూడా దేవుడు తన పిల్లల్ని అగ్ని చేత శిక్షిస్తాడా అని మనకు అనుమానాలు రావచ్చు చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే అదే దేవుడు శిక్షిస్తాడా దేవుడు శిక్షిస్తాడా అగ్నిలో పడేస్తాడా తన పిల్లల్ని ఎందుకు పడేడు అగ్నిలో కాల్చాలి అన్న శిక్షలు లోకంలో మనకు కళ్ళ ముందు చూడలేదా లోకములోనే నేరం చేసిన వాన్ని అగ్నిలో కాల్చేటువంటి శిక్షలు మన కళ్ళ ముందు మనం చూస్తుంటున్నప్పుడు దేవుని వాళ్ళరా దేవుడు తన పిల్లల్ని కాల్చడానికి కాదు అగ్నిని తయారు చేసింది అపవాదికి అని దూతలకును సిద్ధం చేసినటువంటి అగ్నిలోనికి నిత్యాగ్ని దండలోనికి వీలను కూడా నెట్టివేయండి అని పాపం చేసిన వాళ్ళకు చెబుతున్నాడు అంటే అపవాదికి వారి దూతలకు తయారు చేసింది నరకం అనుకుంటే ఆ నరకములోనికి వీళ్ళ నెట్టివేయండి అని దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు అగ్నిని సిద్ధం చేసింది తన పిల్లల కోసం కానే కాదు అది దుష్టుడి కోసం చేసింది దుష్టుడి కోసం చేసిన నరకానికి నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అంటే పాపం చేస్తున్నావు పాపం నువ్వు నువ్వెందుకు చేయాలి పాపములో నుంచి నువ్వు పరిశుద్ధతలోనికి రావాలి రక్షణ మార్గములోనికి రావాలి రక్షణ మార్గంలోనికి రావాలి అందుకే దేవుడు అంటున్నాడు నాయనా మరణించిన తర్వాత పాపంతో జీవితాన్ని ముగించుకుంటే భయంకరమైన అగ్నిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి కొందరు రక్షించండి ఏమండి అగ్నిగుండాలు లోకంలోని భయంకరంగా మనకు కనపడుతున్నప్పుడు మరణించిన తర్వాత పాపానికి శిక్ష లేదనుకుంటే ఎలా యేసుక్రి చెప్పిన మాట అబద్ధంగా తీసుకుంటావా లోకంలోని ఒకరోజు ఒకరోజు శత్రకుమేశ వాళ్ళ జీవితాలను మనం చూడవచ్చు ఏమండి రాజు పెట్టినటువంటి నెబుకదనేజర్ తె చేసినటువంటి ప్రతిమకు నమస్కరించనందుకు వాళ్ళని ఏం చేశాడు భయంకరం అగ్గుణ అగ్నిగుణంలో పడేశాడు అగ్నిగుండంలో పడేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఇసిరేసారు కొంతమంది పట్టుకొని బలార్జులు ఇసిరేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా విసిరిన వారే మరణించారు కానీ విసిరివేయబడిన వారు మాత్రం దేవుని పిల్లలు మరణించలేదు విసిరివేయబడిన వారు మరణించలేదు కాదు విసిరిన వారు మరణించారంటే ఆ అగ్ని ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి అగ్ని అంత భయంకరంగా ఉంది ఇది మనకు అర్థం అవుతున్నప్పుడు దేవుని వరల లోకములోనే అగ్నికి సంబంధించిన శిక్షలు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మరణించిన తర్వాత తప్పు చేసిన వాడికి అగ్నిగుండం లేదు అని ఒకళ్ళు నువ్వు గుడ్డిగా అనుకుంటే కుదరదు అగ్నిగుండం ఉన్నది అది దుష్టుడు కోసం దేవుడు చేసిన తప్ప తన పిల్లల కోసం కానే కాదు నీకు నాకు అర్థం కావాలి కాబట్టి అగ్నిలో నుంచి లాగుతున్నట్టు పాపములో ఉన్నవాడిని రక్షణ మార్గములోనికి తీసుకొచ్చే క్రమంలో నువ్వేం చేయాలంటే నువ్వు కాపాడేవాడివి కాపాడే నువ్వు నన్ను కాపాడండి అనే స్థితిలో నువ్వు దిగజారిపోకూడదు కాపాడే నువ్వు కాపాడండి నన్ను అనేది పరిస్థితిలోకి దిగజారిపోకూడదు అంటే నువ్వు కాపాడపడుతూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఎదుటివారిని కాపాడటానికి నువ్వు ప్రయత్నం చేయాలి దేవుని వాళ్ళ అగ్నిమాపక కేంద్రపు సిబ్బంది ఎక్కడైనా మరణించినట్టు చూడగలరు అసలు రేరనమాట మనం ఆ న్యూస్ వినం అసలు కాపాడటానికి వెళ్ళినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఆలోచించండి కాపాడేవాడు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదంలో ఉన్నవాడిని కాపాడే క్రమం నువ్వు పోతే ఎలా నువ్వు కాపాడేవాడు ఎలా అవుతుంది నీ జాగ్రత్త అసలు అందుకని కొన్నిసార్లు ఏమంటావు ఇదిగో ఈతరాని వాడు నూతిలో పడ్డప్పుడు వాడు మునిగిపోతుంటుంటాడు సహాయం కోసం అర్జిస్తూ ఉంటుంటాడు అప్పుడు నువ్వేం చేయాలి చెప్పు నాకు బాగా ఈతగాని కదా దూకేస్తావా దూకేత్తే ఏం చేస్తాడు తెలుసా వాడు ఎగిరి వాడిని పట్టుకోగానే ఆ భయానికి అర్థంగా వాడు ఎగిరి నీ మీద కూర్చుంటాడు గట్టి నిన్ను పట్టుకుంటాడు ఇక నువ్వు ఈత కొట్టడానికి అవకాశం ఉండదు నిన్ను ముంచేస్తాడు చచ్చిపోతావు కాపాడే క్రమంలో వాడితో పాటు నువ్వు చచ్చిపోయే ప్రమాదం ఉంది అది నీకు అర్థమైతే నూతిలో పడ్డవాడిని ఎలా కాపాడాలి తెలుసా ఒడ్డు మీద చేరి వాడి జుట్టందుకు నెమ్మదిగా దరికి తీసుకొచ్చి రాగాలి గుడ్డిగా వెళ్ళి దూకావంటే నువ్వు వాడితో పాటు ప్రాణాలు కోల్పోతావు దేవుని వల్ల ఇది మనకు అర్థమైతే పాపములో ఉన్నవాడు అగ్నిలోనికి వెళ్ళిపోయేవాడని నీకు అర్థమైతే పాపములో ఉన్నవాడిని కాపాడేవాడు క్రైస్తవుడు అంటుకుంటే ఈ క్రైస్తవుడనేవాడు ఇది ఒక కాపాడే క్రమంలో తన ప్రాణాలను పోగొట్టుకోకూడదు అంటే పాపాన్ని అంటించుకోకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కింది కింద చూడండి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు వానిని వాటిని అసహించుకొని దాని అంటే ఆ ప్రవర్తనను అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించండి పాపములో ఉన్న వాడిని కాపాడే క్రమంలో నువ్వు పాపం చేయకు నువ్వు పాపం చేసేవనుకో నిన్నెవడు కాపాడలేడు చాలా మంది అవనుకుంటారు అంటే ఒక వ్యక్తిని మార్చడానికి వాడు చేస్తున్న పాపం వీళ్ళు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు ఒక వ్యక్తిని మార్చడానికి అది పాపంలో ఉన్న వాడిని కాపాడటం నువ్వు పాపం చేస్తే ఎలా లేదండి మనం ఎలా ఉంటున్నా వారు మారుతాడండి ఒక తాగుబోతుని మారవడానికి నువ్వు తాగుతావా ఆ మాత్రం దానికి నువ్వే మా నువ్వే మార్చగలవు అసలు నువ్వే మార్చగలవు వారి శరీర ప్రవర్తనకు నువ్వు తలొగ్గినప్పుడు నువ్వే మార్చగలవు ఆలోచించు వారి ప్రవర్తనకు నువ్వు ఒప్పుకోవద్దు నువ్వు పవిత్రంగా ఉండు నువ్వు పవిత్రంగా ఉండు వ్యభిచారిని మార్చడానికి నేను అయిపోతానంటే కుదరద్దా నువ్వు వ్యభిచారిన మారిన తర్వాత వాడిని వాడిని మార్చినా ఒకటే మారకపోయినా ఒకటే చాలామంది ఏమనుకుంటారంటే వాడిని మార్చడానికి నేను చేశానండి అది చేసిన తర్వాత మా మారితే ఏంటి మారకపోతే ఏంటి కాలేవాన్ని కాపాడటానికి నేను కాలిపోయినట్టావా లేదు కదా నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఉండాలి నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఉండాలి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ ఒప్పుకొనక ఒకటి అన్నాడట అరే మందిరానికి రారా వాక్యాన్ని వినరా మా పాస్టర్ గారు మంచి వర్తమానం చెప్తారు రారా అంటే అరే ఈ ఒక్క వారం నాతో షాప్కు రారా నువ్వు తాగు ఆ నెక్స్ట్ సండే నుంచి నేను వచ్చేస్తాను రన్నాడట ఆలోచించండి ఈ ఒక్క వారం నాతో వచ్చి తాగు ఆ తర్వాత నేను వచ్చి నేను మారి మారిపోతాను అనేసరికి వరీ నువ్వు వస్తాను కానీ తాగనరా అంటే తాకపోయినా పర్లేదు అన్నాడు అండి పోయిన తర్వాత అరే నువ్వు మేము అందరి తాగుతాను కొంచెం తాగురా అబ్బాబు నేను తాగనరా అటప్పుడు తమసపు తాగరంటే ఆ తమసపు అయితే ఓకేరా ఆల్రెడీ తమసపులో వాడు గెలిపించాడు నువ్వు తాగకూడదు ఏం జరిగింది థంసప్ అనుకొని తాగానే వేడికి మొత్తం ఎక్కేసింది తాగేశాడు ఏమండి జరిగింది ఏదో జరిగిపోయింది అనుకోండి నెక్స్ట్ సండే పోయి ఒరే రారా మా చర్చ్కి వస్తానంటే కదా అనగానే ఒరే నువ్వు దేవుని నమ్ముకున్నాను నేను రమ్మంటే నువ్వు వార్షాప్కి వస్తావారా ఇది కరెక్టేనా నేను వంద చెప్పుతారా నిన్ను రప్పించడం కోసం నీ విశ్వాసమే నీ దేవుని నమ్ముకున్న నువ్వే సరిగా లేనప్పుడు నేను ఎలా మారతానరా అదేంట్రా నువ్వు రమ్మన్నావు కదా అంటే నువ్వు రమ్మంటే నేను నేను రమ్మంటే నువ్వు వస్తావా నేను రమ్మంటే నువ్వు వచ్చినవంటే నీ విశ్వాసం ఏంటి ఈ మాత్రం విశ్వాసం నీకు ఉన్నప్పుడు ఈ మార్పు నాకు నచ్చలేదు నీ మారని నేను రానట్టు వాడు చూసారా నేను ఆ పని చేస్తే మారతాడని ఒక నువ్వు ఆ పని చేస్తే శరీర సంబంధమైన క్రియల్లో నువ్వు పాల్గొంటే వాడు మారడు నిన్ను మారుస్తాడు అవసరమైతే నీకు అర్థం కావాలి ఇది ఆమె విశ్వాసం అని అడుగుతాడు మనకు ప్రశ్నిస్తాడు రేపటికాడ లోకానికి వేరే రక్షణ పొందండి అని చెప్పిన దేవుని మాటలు మనకు అర్థమవుతాయి లోకానికి వేరైన మనం మన లోకపు కార్యక్రమాలు మనకు జీవితంలో కనపడుతున్నప్పుడు ఎందుకండి ఇవి చేస్తున్నారనగానే మనం ఇవి చేస్తేనే కదా వాళ్ళు మారతారంటావా అవి విడిచిపెట్టే లోకంలో నుంచి బయటికి వెళ్ళాలంటారు నువ్వు మేము చేస్తున్నావంటే అవి చేయకుండా ఎంతమందిని మార్చావు ఇప్పుడు అవి చేసి మళ్ళీ మారుస్తానంటున్నావు అబద్ధాలు గూడు కట్టుకొని క్రైస్తవ్యంలో సరైన స్థిరత్వం లేక బ్రతుకుతున్న అనేక మంది మన కళ్ళ ముందు కనపడుతుంటున్నారు దేవుని వల్ల అర్థం చేసుకోండి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి కాపాడేవాడివి నువ్వు కాపాడే నువ్వు నన్ను కాపాడండి అనే దుస్థితికి నువ్వు దిగజారకూడదు నువ్వు దిగజారకూడదు ఒకరోజు సంసోన్ని పంపిస్తున్నాడు దేవుడు మానోహ భార్య గర్భం నుంచి లోకంలోనికి రప్పించి ఎందుకయ్యా అనగానే ఒకటి చెప్పాడు ఫిలిస్తీల చేతిలో నుంచి ఇస్రాయులను విడిపించడానికి ఇస్రాయిల్ని విడిపించడానికి కానీ ఏమైపోయాడు ఇస్రాయిల్ని కాపాడటానికి వచ్చినటువంటి వాడు ఒకరోజు ఫిలిస్తీల చేతికి బందీగా చిక్కిపోయాడు ఎందుకు అనగానే పాపములోనికి చేరిపోయాడు కదా ఆ రోజు ఎంత ప్రమాదంలోనికి వెళ్ళిపోయాడు ఆలోచించటే వారు పట్టుకొని వారు పట్టుకోవడానికి తన అవకాశం ఇచ్చాడు వారికి దాసోహమైపోయాడు దలీలానే ఒక స్త్రీని మోహించి ఆవిడ దగ్గర ఉండిపోయాడు చివరికి ఏమైపోయాడు శత్రులు పట్టుకున్నారు కళ్ళు ఓడబెరికారు దాగోను మందిరంలో కట్టేశారు వాళ్ళ దేవతకు బలిద్దాం అనేటువంటి ఒక స్థితిలో అప్పుడు అడుగుతున్నాడు తండ్రి ఈ ఒక్కసారికి నన్ను మన్నించు ఈ ఒక్కసారి నన్ను తండ్రి ఈ ఒక్కసారి నన్ను తండ్రిని తండ్రి దగ్గర గోజాడుతుంటున్నాడు దేవుని వాళ్ళరా తండ్రి దగ్గర గోజాడుతున్నారు చూసారా కాపాడటానికి వాడు నన్ను కాపాడండి అంటే ఎంత ప్రమాదం ఆలోచించండి కాపాడటానికి వచ్చిన నువ్వు నన్ను కాపాడండి అని చెప్పటం ఏంటి దేవుని వాళ్ళరా ఆ దుస్థితులనికి నీవు నిన్ను దిగజారికూడదు ఎట్టి పరిస్థితుల్లో శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు మీరు ఏమాత్రము ఒప్పుకోదు ఏమాత్రం ఒప్పుకోదు నువ్వు కాపాడేవాడివి నువ్వు కాపాడేవాడివి నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించు మరి కొద్ది రోజుల్లో నాశనం అయిపోతుంది ఆ పట్టణం అని చెప్పినప్పుడు ఏమండి ఎటెళ్ళిపోతున్నాడు చెప్పండి యోనగారు ఎటెళ్ళిపోతున్నాడు తరిశిసుకు ప్రయాణం వెళ్ళిపోతున్నాడు తరిశీసుకు అప్పుడు ఏం జరిగింది భయంకరమైన తుఫాను వచ్చింది ఇదిగో పడవ వాడలో ఉన్న వారందరూ ఎవరిది తప్పు చేశారనగానే చిట్టి యోన పేరు రాగానే నేనే దేవునికి వ్యతిరేకంగా అన్నప్పుడు ఎందుకయ్యా ఎంత ఘోరం చేశావంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయన్నప్పుడు వారు పడేసినప్పుడు ఓ పెద్ద చేప వచ్చి యోనగారిని మింగంగాని యోన చేప కడుపులోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ముందున్న అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నావు ఆలోచించండి యోన చేప కడుపులో చేరి ప్రార్థిస్తున్నాడు తండ్రి 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 కాపాడటానికి వెళ్ళవలసిన నీవు సువార్త ప్రకటించి పది మందిని దేవుని వైపు మళ్లించడానికి వెళ్ళడానికి నువ్వు వెళ్ళ వెళ్ళవలసిన నువ్వు నువ్వే నన్ను కాపాడని దుస్థితిలోకి దిగజారితే ఎలా కాబట్టి దేవుని మన దేవుని మన నుంచి ఏం కోరుకుంటున్నా అంటే అగ్నిలో నుంచి లాగినట్టు కొందరు రక్షించండి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరు రక్షించండి ఈ రక్షించే క్రమంలో వారి మార్గములోనికి మీరు వెళ్ళడానికి వీలేదు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము మీరు ఒప్పుకొనక అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి అంటున్నాడు గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చూడండి పిల్లరా మొదటి వచ్చిన సోదరులారా ఒకడు ఏ తప్పిదమ్ములైన చిక్కుకొనేలా ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడదునేమో అని తన విషయమే సూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచిదారికి తీసుకునే రావలను వాడు ఎవడైనా తప్పిదములు చిక్కుకుంటే మీరు ఏం చేయండి అంటే సాత్వికమైన మనసుతో మీరేం చేయాలంటే నేనందులో చిక్కుబడతానా ఏంటనేటి ఆ భయము నీకు పెట్టుకుంటూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ మంచిదారికి అతన్ని తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి నువ్వు ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నం చేసే క్రమంలో నువ్వు పాపంలో పట్టడానికి వీలు లేదు పాపంలో పడకూడదు ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తుంటే క్రైస్తవ కుటుంబాలే ఈ ప్రపంచాన్ని కాపాడడానికి సువార్తను అందించవలసిన క్రైస్తవ కుటుంబాలే క్రైస్తవ కుటుంబాల్లోని లోకం కనపడితే ఎలా లోకపు ఆచారాలు కనపడితే ఎలా లోకపు ఆచారాలు కనపడితే ఎలా ఏమండి ఇది మనం చేయకూడదండి అంటాడు ఏం చేయకూడదు చెప్పు కాబట్టి ఇది ఇది ఇలా చేయాలండి అంటాడు ఏం ఆచారాలు పాటిస్తున్నావు చెప్పు ఈరోజు ఏం ఆచారాలు పాటిస్తావు క్రైస్తవుడివేనా నటిస్తున్నావా చెప్పండి దేవుని వాళ్ళరా నటనా జీవితాలు కనపడుతున్నాయి నరకానికి వెళ్ళిపోతారా భయం లేదా నరకానికి వెళ్ళిపోతారా లోకపు కార్యక్రమాలు చేసుకుంటూ లోకపు కార్యక్రమాలు చేసుకుంటావు ఒక వ్యక్తి మరణిస్తే ఒకడు మూడో రోజు చేయాలంటాడు ఒకడు ఐదో రోజు అంటాడు ఒకడు పదకొండు రోజు అంటాడు దినాలంటాడు చేయకపోతే కుదరదు అంటాడు మాసికం అంటాడు సంవత్సరం అంటాడు అమ్మో చేయకపోతే కుదరదు అంటాడు ఆత్మ ఎక్కడ తిరుగుతుందంటాడు లోకంలో ఒక అజ్ఞానంటున్నాడంటే ఒక అర్థం ఉంది క్రైస్తవుడు అంటున్నాడు క్రైస్తవుడు ఏమర్థమైంది బైబుల్ నీకు చెప్పు ఏమర్థమైంది అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి అని నరకం అగ్నిలోనికి వెళ్ళిపోతున్న వారిని చూసి దేవుడు బాధపడుతూ వారిని రక్షించాయి దేవుడు బాధ్యత నీకు నాకు అప్పచెప్పితే నువ్వే నరకానికి పోయేటట్టుగా ఉంటే తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమైతే లోకస్థుడి సంగతి ఏంటి చెప్పు క్రీస్తుని ఎరుగని వాడి సంగతి ఏంటి చెప్పు దేవుడు అడుగుతున్నాడు తీర్పుకు దేవుడు నిలబడ్డప్పుడు దేవుడు తీర్పుకు నిలబడ్డప్పుడు ఏమండి ఫస్ట్ పేరు మందే ఉందనుకోండి లిస్టులో మనల్ని పిలిచాడనుకో ఏంద్రాని సంగతి అనుకో లోక ఇంత వాక్యం చెప్పింది నన్నే ఏంద్రాని సంగతి అని దేవుడు అనండి మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఒక్కసారి మనసు పెట్టు పాపుల పాపులలిస్టు తీయండి అనగా పాపుల లిస్టు తీయండి మొదటి పేరు నీదే ఉందనుకో క్రైస్తవుడిగా అసలు క్రైస్తవుడు కానివ్వని సంగతి ఏంటి చెప్పు ఈరోజు క్రైస్తవ ప్రవర్తనలు అలా కనపడుతుంటున్నాయి దేవుని వాళ్ళరా అలా ఉండటానికి వీళ్ళదు శరీర సంబంధమైన వారి ప్రవర్తనకు ఒప్పుకొనగా ఎవడైనా తప్పిదములో చిక్కున్నప్పుడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను కూడా శోధింపబడదునేమో అని తన విషయమై చూసుకొనుతూ జాగ్రత్త ఆ తప్పిపోయిన వాన్ని రప్పించే క్రమంలో నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉంది అగ్నిలో తట్టు అగ్నిలో చిక్కుకున్న వాడిని కాపాడే క్రమంలో నువ్వు అగ్నిలో కాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తుగానే అగ్నిమాపక కేంద్రపు దళం ఆ సిబ్బంది చాలా చాకచక్యంగా వాళ్ళని కాపాడతారు తప్ప వీళ్ళందులోకి పోయి కాపాడరు దేవుని వాళ్ళ ఎగిరందులో దూకేయడు దూకేసిన తర్వాత ఈ కాపాడతాడు క్రైస్తవ జీవితంలో లోకములో కొన్ని గంటల తర్వాత ఆరిపోయే అగ్ని దగ్గర ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అంటున్నప్పుడు ఆ అగ్ని గురించి ఈరోజు ఎవరికైనా ఆలోచన ఉందా మన కళ్ళ ముందు ఎన్ని ఎన్ని ఆత్మలు నరకానికి దగ్గరగా ఉన్నాయో చూడండి వాళ్ళ కోసం నీ తాపత్రం ఏమిటి ఒక్కసారి మనసు పెట్టు వాళ్ళ కోసం నీ తాపత్రం ఏమిటి దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడో వచ్చిన నుంచి మీరు చూడగలిగితే మూడో వచ్చిన నుంచి ఆయన చెప్తున్నమాట మీరు పరిశుద్ధుల గొట్టకి అనగా మీరు జానత్వంకు దూరముగా ఉండటం దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక దేవుని ఎరుగని అన్ని జనులు కామాభిలాషి ఎందు ఉంటారు కామ అభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో మరి ఎదిగి దేవుని చిత్తము దేవుని చిత్తము తమ తమ ఘటాలు తమ తమ బ్రతుకులను కాపాడుకోవడం ఎలాగో అది ఎరగటం నీ చిత్తం దేవుని చిత్తం అది నీకు తెలిసి ఉండాలి తమ తమ ఘట నిన్ను నువ్వు ఎలా నీ బ్రతుకును నువ్వు ఎలా కాపాడుకుంటావు చెప్పు నీ బ్రతుకుని ఎలా కాపాడు మనమే అంటాం కదా ఏమండి తామరపు బురదలో ఉన్నప్పటికీ దానికి బురద అంటదు కొమ్మరి పురుగు మట్టిలో ఉన్నప్పటికీ దానికి మట్టి అంటదు అంటున్నాడు ఈ పాప ప్రపంచంలో ఉన్నప్పుడు నీకెందుకు పాపం ఉంటుంది చెప్పు అయ్యే బాబు అంటకుండా ఎట్లా ఉంటావు అని అంటావా అంటుకోకుండా ఎలా ఉంటుంది అంటావా అంటుకోకూడదని దేవుడు చెప్పుతుంటున్నాడు దేవుడిని వారా ఈరోజు నువ్వెలా ఉన్నావో చెప్పు నువ్వు ఎలా ఉన్నావు పాపాన్ని అంటుకున్నావా చాలా చాలా సందర్భాల్లో లోకంలో మన వాళ్ళని చూస్తున్నప్పుడు దేవుని వాళ్ళ కుటుంబాలు ఎవరైనా మరణించినప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ఈ ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్న అప్పుడు దొరికిపోతారు మన వాళ్ళంతా ఎంత గట్టిగా నిలబడ్డారు దేవుని వైపు అన్నారు అప్పుడు కనపడుతుంటుంది దేవుని వాళ్ళ ఆచారాలు చూస్తే పెళ్ళి అని పెట్టుకుంటారు పెళ్ళిలో భయంకరమైన సినిమా పాటలు అలరితో కూడిన ఆటపాటలు వద్దు అంటే మా పిల్లోడు వద్దంటే ఊరుకోవట్లేదండి మరి దేవుడు ఏమైపోయాడండి నీకు పెళ్ళోడు ఎక్కువయాడు నీకు వాడు వాడు వినడండి వాడు వినడండి అంటే పెళ్ళోడిది ఒక బ్యాచ్ తల్లిదొక బ్యాచ్ తండ్రిది ఒక బ్యాచ్ కుటుంబంలో పరిశుద్ధ వివాహం అనేవో కార్డులో ప్రింట్ వేస్తావు పాపముతో వివాహాన్ని ముగించేస్తారా ఎక్కడుంది మీ ప్రవర్తన చెప్పండి దేవుని వాళ్ళరా ఎక్కడుంది చెప్పండి కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు మరణించినప్పుడు కనపడుతుంది మళ్ళీ ఆచారాలు భయంకరమైన ఆచారాలు భయంకరమైన ఆచారాలు దేవుని వారరా తాగడం తినడం గెంతడం అన్నట్టుగా ఈ ఆచారాలు కనపడుతూ ఉంటుంటాయి దేవుని వార ఎంత భయంకరంగా ఉంటాయి ఒకసారి ఆలోచించండి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన పద్ధతులు ఏమైనా ఉంటున్నాయా ఈ కుటుంబంలో శవాన్ని పాతిపెట్టి సమాధి దగ్గర ఏమండి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెడుతుంటారు మందు పెడుతుంటారు తాగుడు తినడం ఏంటిది ఏంటిది ఒక అన్యుడు పెడుతున్నాడంటే వాడికి తెలీదు అజ్ఞాని అనుకోవచ్చు కానీ దేవుని పిల్లలుగా మీకు ఏం అర్థమైంది ఏ నేర్చుకుంటున్నారు చెప్పండి దేవుని వాళ్ళరా లోకం నుంచి వేరయ్యామా లోకానికి ఇంకా మనం దగ్గరగా ఉన్నాం లోకానుసారంగా మనం బ్రతుకుతున్నాం ఆలోచించండి లోక సంబంధమైన ఆచారాలు నీ బ్రతుకులో కనపడుతుంటే నువ్వు ఇంకా మారలేదు నటిస్తున్నావు క్రైస్తవన్నని పేరు మాత్రం పెట్టుకుంటున్నావు వద్దు నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఎందుకంటే లోకస్తులుగా మనం బ్రతకటానికి వీలు దేవుని వాళ్ళ ప్రేమతో దేవుడు చెప్తున్నాడు అపవిత్రమైన వారి ప్రవర్తనకు మీరు ఒప్పుకోకండి వాళ్ళు మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు గుర్తుపెట్టుకోండి ఇదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు రక్షణలో ఉన్న మనం వద్దు మీరు ఇది చేయొద్దు అని కఠినంగా చెప్పేసేయండి ఎవరికో తలగొకండి వాళ్ళు మనకి శత్రువులనైనా పర్వాలేదు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు మీరు ఏ మాత్రము ఒప్పుకొనక ఏ ఒప్పుకోవద్దు ఒప్పుకున్నావు అంటే నువ్వు పాపం చేసిన లిస్టులోకి వెళ్ళిపోతావు ఇంతకాలం దాచుకొని కాపాడుకున్న పరిశుద్ధత విడిచిపెట్టేస్తావా వద్దు కదా అది మంచిది కాదు కదా మంచిది కాదు కదా ఆలోచించండి ఆ ప్రవర్తన మనం ఎలా ఉండాలి చెప్పండి వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము మీరు ఒప్పుకొనక అగ్నిలో నుంచి కొందరిని రక్షించండి భయంకరమైన అగ్నిలోనికి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అది భయంకరమైనది అగ్ని ఆరదు పురుగు సావదు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో మనకు తెలుసు చుట్టూ పాపమే చుట్టూ పాపమే శుంకరులున్నారు పాలున్నారు భయంకరులు ఉన్నారు లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ యేసుక్రీస్తు మాత్రం పవిత్రుడిగా బ్రతికాడు పవిత్రుడిగా బ్రతికాడు లేదని చెప్పగలవా చుట్టూ పాప ప్రపంచమే మన యేసుక్రీస్తు మహానుడినే యేసుక్రీస్తు మాత్రం పవిత్రుడిగా బ్రతికాడు ఏ పాపం జోలికి పోలేదు దేవుని వారాలు ఎంత గొప్పగా బ్రతికాడు ఆలోచించాడు అలా బ్రతికాడు కాబట్టి జీవితాన్ని ముగించుకొని పరలోకానికి చేరిపోయాడు కాబట్టి ఈ పాఠంలో మనకు సూటిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అగ్నిలో నుంచి లాగినట్టు కొందరు రక్షించండి అంటే మన కళ్ళ ముందు అనేక ఆత్మలు నరకానికి పోయేటట్టుగా వారి జీవితాలు అన్నప్పుడు వారి కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వు ఆలోచిస్తే వారికి వాక్యం చెప్పడం కొరకు నువ్వు తప్పించాలి వాక్యం వారికి అందడం కొరకు నీకంటూ ఆలోచన ఉండాలి నీ ప్రయాసం ఉండాలి రెండవది వారిని కాపాడే క్రమంలో నువ్వు పాపంలో పట్టడానికి వీలు లేదు అగ్నిలో నుంచి లాగినట్టు కనపడాలి అగ్నిలో నుంచి రాగిన ఒక వ్యక్తి నరకానికి దగ్గరకుండా అంటే వాడు భవిష్యత్తులో వాడు మరణించిన తదుపరి ఆత్మ ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోయి అది తప్పించిపోయేది ఆ విజువల్ నీ యొక్క ఇంటర్నల్గా నీ బ్రెయిన్లో నీకు అర్థమైపోవాలి అర్థమైనప్పుడు అమ్మో వాడి బాధ నీకు అర్థమైపోతుంటది నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి కాలిపోతున్నప్పుడు ఎవరు చూస్తా పర్లేదని వెళ్ళిపోతావా వెంటనే తాతహాలు ఆడిపోతాం వాటర్ ఎక్కడ ఉందేసుకొచ్చి మీద కొట్టేస్తాం మీద క్లాత్ కట్టి కప్పేసి ఓ చుట్టేసి తుడిచేస్తావా మంటలు ఆరిపేస్తాం భౌతికమైన దేహం కాలిపోతుంటేనే నువ్వు అల్లాడిపోతావు తట్టుకోలేవు వారిని కాపాడాలని తాపత్రయపడతావు అది నిజం అనుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆత్మ ఎలా కాలిపోతుందో ఆలోచించు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదన్నప్పుడు అంత భయంకరమైన అగ్ని వారిని చుట్టుకోబోతుంది అది ముందుగా క్రైస్తవుడిగా నీకు తెలిసినప్పుడు వారిని కాపాడటానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు నువ్వేం ప్రయత్నం చేస్తాను నువ్వు ప్రయత్నం చెయ్యాలి మొదటిది ఈ ప్రయత్నం చేసే క్రమంలో నువ్వు కాలిపోయే ఆ పాపములోనికి వెళ్లకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి యేసుక్రీస్తు అగ్నిలోనికి వెళ్ళే వారిని కాపాడటానికి తన జీవితాన్ని పనంగా పెట్టి సువార్తను ప్రకటించేశాడు తను తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు రెండు వారిని కాపాడే క్రమంలో ఇతను ప్రమాదంలో పడలేదు పవిత్రంగా ఉన్నాడు పరలోకాన్ని తిరిగి రక్కించుకున్నాడు కాబట్టి దేవుని వాళ్ళరా అగ్నిమాపక సిబ్బందిగా ఇదిగో ఎంత ఆర్భాటముతో ఈ ప్రపంచానికి వాక్యాన్ని ప్రకటించడానికి మనం సిద్ధపడాలో ఒక్కసారి ఆలోచించండి గంటల బండికి ఎవడు అడ్డు రాకూడదు అంబులెన్స్కి ఎవరు అడ్డు రాకూడదు క్రైస్తవుడికి ఎవడు అడ్డు రాకూడదు అలా ఉండాలి నీ పోరాటం అలా ఉండాలి నీ ప్రయాసం అలా ఉండాలి నీ స్పీడు అంతేగాని ఎక్కడుక్కడ సన్నీరుగా మనం ఉన్నాం అనుకోండి దేవుని వాక్యం ఎలా ప్రజల్లోకి వెళ్తా చెప్పండి కాబట్టి అగ్నిమాపక సిబ్బంది వలె ఎప్పుడు అలర్ట్గా ఉండాలి రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి వాక్యం చెప్పడానికి నువ్వు వెళ్ళిపోవాలి దాని కొరకు సిద్ధపడండి దాని కొరకు సిద్ధపడండి దాని కొరకు సిద్ధపడండి తల వంచి ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృపగలనైనా మీ పిల్లలకు మీ మాటలు చెప్పానో తండ్రి మీ మాటలు ఎంత ప్రాముఖ్యమైన ఎంత విలువైన మాకు అర్థం మీ మాటల్లో ఉన్న సారాన్ని గురితెరిగి మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతికే స్థితిని మాకు అనుకరించమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన క్రీస్తు వారి కృప యొక్క అన్యని సాహసమైన సన్నిధి శాశ్వత కాలం మనందరికీ తోడుండి కాచి కాపాడును గాక ఆమెన్ అందరికీ ఉందనాలండి